టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కని తీసుకుని వెళ్ళు. వదినా, బాగా అలసిపోయారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈశ్వరి, ఇల్లు వదిలి వెళ్ళిపోదు కదూ? వెళ్ళదు వదినా. లేదు మంగ, ఆ అంకాళ పరమేశ్వరి ఈశ్వరిని నాకు చూపించింది. తనెప్పుడూ నాతోనే ఉండాలి, వెళ్ళిపోకూడదు. వెళ్ళదు వదినా, మీరు తనపై ఇంత నమ్మకం పెట్టుకున్నారు. ఆ దైవం ఖచ్చితంగా తనని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వదు. వదినా, బ్యాగ్ తీసుకోండి. రండి. ఏంటమ్మా ఈశ్వరి, అర్రర్రే, నిప్పులు పుడిచే కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయే. అయ్యయ్యో, ఏడుస్తున్నావా? నీకు బాగా అవమానం జరిగింది కదా. నన్ను ఎదిరించి నువ్వు ఇంట్లో ఉండలేవే. మనం కలిసిన మొదటి రోజే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నేనేం చేయించాపు? ఇలా అవమాన భారాన్ని భరిస్తూ చచ్చించ వల్ల బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ దొరగారి మాట విని నువ్వు ఆ రోజే వెళ్ళిపోయింటే ఇప్పుడు నీకు ఈ అవమానం జరిగేదే కాదు. ఇది కలికాలం, మంచి చెప్తే ఎవరు వింటారులే. నా సవాల్ని ఎదిరించి తిరిగి నాకే సవాల్ వేశావు కదా, ఇప్పుడేమైంది? అవును, అదేంటంటు అకౌంటెంట్. ఇకపై నిన్ను ఎవ్వరు అలా పిలవరు. దొంగ దొంగ అనే పిలుస్తారు. ఇంకా నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? సరే, నువ్వే ఒక్కసారి ఆలోచించి చూడు. జరిగిందంతా మర్చిపోయి ఇక్కడే ఎలాగోలాగా బతికేయాలనుకున్నావే అనుకో. గుమ్మం బయటుండే చొప్పు దగ్గర నుంచి వంటగదిలుండే పప్పు వరకు ఏదైనా కనపడకుండా పోయిందే అనుకో. ఇంట్లో ఉండేవాళ్ళు ముందు ఎవరిని అనుమానిస్తారు? నిన్నే అనుమానిస్తారు. అనుమానించడం కాదు, నువ్వే దొంగిలించుంటావని ఖచ్చితంగా నిన్ను వేలెత్తి చూపిస్తారు కూడా. నువ్వు ఏం చేసినా నిన్ను వెనకేసుకొస్తున్న మా అమ్మ కూడా నిన్ను అనుమానించవచ్చు. అప్పుడు ఇంతకంటే ఘోరంగా అవమానపడి తలదించుకొని ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి రావచ్చు. ఎవరికి తెలుసు, నువ్వే చెప్పు. నువ్వు నాకు నచ్చకపోయినా పోతే పోని అని ఫ్రీగా ఒక సలహాయిస్తాను, తీసుకో. ఇంత జరిగినా నీ మనసులో ఏదో ఒక మూల ఇక్కడే ఉండాలనే కోరిక ఉందే అనుకో. దాన్ని ఇప్పుడెత్తుడు చేసి అదిగో ఈ పిల్ల రాక్షసిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, అదే నీకు మంచిది. నువ్వు వెళ్ళలేదే అనుకో, ముందు ముందు ఏం జరుగుతుందో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది కదా. ఎందుకంటే నువ్వు మహామేధావి కదా. దొంగ అనుకునే ద్రోవపత్రం నువ్వు చాలు అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నాకు చాలదు, నాకు ఇంకా ఇంకా చాలా పత్రాలు కావాలని నువ్వు అనుకుంటే మాత్రం ఇక్కడే తాగలడు. ఇంతకంటే ఘోరాతి ఘోరంగా నిన్ను అవమానించి పారిపోయేలా నేను చేస్తా. ఏంటా చూపు, ఎలా రేపు సూర్యోదయం అయ్యేలోపు నువ్వు ఉండే చోటు గాని నువ్వు ఎక్కడికి వెళ్ళావన్న విషయం కానీ మాకు తెలియకూడదు. చెప్పేశాను అంతే, అర్థమైందా? వెళ్ళు. Mm-hmm.
సూపర్ గిరిజా, చెయ్యిపో చెయ్యిపో, చీల్చి చెండాడేశావు పో, అదర్ కొట్టేశావు. అవును పిన్ని, మీరు ఇలా మాట్లాడగలరని నేను అస్సలు ఊహించలేదు. ఆ ఈశ్వర్ని ఉతికి ఆరేశారనుకోండి. ఓహో, ఈ ప్రశంసలు చప్పట్లు అందుకోసం అన్నమాట? అన్నమాట కాదమ్మా, ఉన్నమాటే. ఈ రోజు నువ్వు రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు తెలుసా? అవును గిరిజా, ఆ పొగరుబోత్ ప్రతిసారి ఏదో పెద్ద క్రిమినల్ లాయర్ లాగా లా పాయింట్లన్నీ లాగి అందర్నీ బెదర్ కొట్టేసేది. కానీ నువ్వు దానికంటే సూపర్ గా మాట్లాడి దాని నోరు మోయించేశావు. నేను మామూలుగానే రెచ్చిపోతాను, ఇక నా కాళ్ళకి గచ్చలు కట్టి వదిలేస్తే ఊరుకుంటానా ఏంటి? భేభత్సం సృష్టించాను అమ్మా. ఈ రోజు నువ్వు రుద్రతాండవం ఆడేశావనుకో. అవును గిరిజా, ఎప్పుడు ఆకాశాన్ని చూసే ఆ పొగరుబోతు కళ్ళు అవమాన భారంతో కన్నీళ్లు కార్చి నేలని చూస్తూ బయటికెళ్తుంటే నా మనసు పులకించిపోయిందనుకో. లేదు దుర్గా, అప్పుడే ఆనందపడిపోకు. ఆ ఈశ్వరి పర్మనెంట్ గా ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలి, అదే మనకి నిజమైన ఆనందం. అత్తయ్యా, ఆ ఆనందం మనకి రేపే దొక్కుతుంది అత్తయ్యా. ఏంటి సుందరం నువ్వనేది? మన తెప్పకి తట్టుకోలేక తలదించుకుని ఇంట్లో నుంచి వెళ్ళింది కదా, గుమ్మం దగ్గరికెళ్ళి దాన్ని మళ్ళీ అడ్డుకున్నాను. అవునా బావా? ఆ, నువ్వు వచ్చిన కొన్ని రోజుల్లోనే దొంగ అని పేరు తెచ్చుకున్నావు. ఇంకా ఏవేవో పేర్లు తెచ్చుకుని అవమానాలు పడే కంటే ఇల్లు వదిలి పారిపోని భీకరంగా భయపెట్టి మరీ వచ్చాను. సూపర్ బావా, ఇంకా దానికి సిగ్గు శరణ్ లాంటివి ఏమైనా ఉంటే అది ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండదు. అవును, రాత్రికి రాత్రిది మూటాముళ్ళు సర్దుకుని పారిపోతుంది. మూటాముళ్ళి ఎక్కడుంది? వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చింది కదా. అవును కదా, అయితే ఆ పని కూడా లేదనమాట. వెళ్ళిపోతుంది. అది మన దెబ్బ అండి. రేపు సూర్యోదయం అయ్యేలోపు నువ్వు ఉండే చోటు గాని నువ్వు ఎక్కడికెళ్ళావన్న విషయం కానీ మాకు తెలియకూడదు. నన్ను ఎందుకు నిందిస్తున్నారు అని అడుగుతున్నావా? మనం వాళ్ళెవ్వరికీ నచ్చట్లేదురా. నేను ఉద్యోగం చేయటం, మనం ఇంట్లో ఉండటం, వసుంధర మేడం, మంగమ్మ గారు, వాసుదేవ్ సార్ తప్పించి మిగిలిన వాళ్ళెవ్వరూ సహించలేకపోతున్నారా? మన మీద మేడంకి ఎన్నెన్నో చెప్పారు, కానీ మేడం వినలేదు. మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు, అవేవీ పాలించలేదు. ఈరోజు ఎదురు చూడని ఇలాంటి ఛాన్స్ దొరికేసరికి అందరూ మూకుమ్మడిగా చేరి ఈ అవకాశాన్ని వాడుకొని మనల్ని బయటికి పంపించారు. నాన్న చెప్పినట్టు ఆత్మవిశ్వాసం, ధైర్యం మనలో ఉన్నంత వరకు ఏ సమస్య వచ్చినా భయపడకూడదు అన్నది నిజమే. కానీ ఆ సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు కదక్కా. ఇంత జరిగాక కూడా మనమిక్కడే ఎందుకుండాలి?